హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ హౌస్ మేకర్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. లాస్ట్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది, లాస్ట్ వీడియో సీమంతం వీడియో, మా వదిన సీమంతం వీడియో ఫస్ట్ పార్ట్ అయితే పోస్ట్ చేశాను అనమాట. ఇదైతే సెకండ్ పార్ట్ అనమాట. చాలా పెద్ద వీడియో కాబట్టి టూ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. సో ఆ వీడియో తర్వాత జరిగిందంతా ఇక్కడైతే కంటిన్యూ చేస్తున్నానమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫుల్ హడావిడిగా ఉంది. సీమంతం అయిపోయాక కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ నేను ఒక మెయిన్ పార్ట్ అనేది మిస్ అయిపోయాను అనమాట. అంటే నేను ఆ టైంలో భోజనానికి వెళ్ళాను. అప్పుడు మా అన్నయ్యకి మా వదినకి మెటర్నిటీ ఫోటోషూట్ చేస్తారు కదా, సో అదైతే చేశారనమాట. బట్ నేను అదే మిస్ అయిపోయాను. నేను అక్కడ పాపకి నేను భోజనం చేసుకుంటూ ఉండిపోయాను అనమాట. సో ఇంక ఇక్కడైతే అందరూ సిస్టర్స్ అవుతారు, సిస్టర్ రిలేషన్షిప్ అనమాట. మా వదిన పక్కన మా అవ్వ ఉంది కదా, సో ఆ అవ్వ పిల్లలు సో ఇట్లా అనమాట. అవ్వ బిడ్డలు పుట్టు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు సో ఇట్లా ఉంటుంది అనమాట. అందరూ కలిసి అవ్వ కూడా ఉంది కదా, సో అందరితో అందరూ కలిసి ఫోటో తీసుకుందామని అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ నిలబడ్డాం అనమాట. అటువైపు నుంచి ఆరెంజ్ శారీ, ఇటువైపు బ్లూ శారీ, ఇటువైపు ఫస్ట్ బ్లూ శారీ. వీళ్ళు మాత్రం కోడళ్ళు అవుతారు. ఇంకా అందరూ సిస్టర్స్ వరుస అవుతారనమాట. ఇంక ఇక్కడైతే మా పిన్ని అండ్ మా తాతయ్య, ఇంకా మా తాత వాళ్ళ వైఫ్, అదే మా అవ్వ అయితే రీసెంట్గా చనిపోయారనమాట. అండ్ వీళ్ళైతే పెద్దమ్మ పెద్దయ్య. అందరికంటే అంటే ఈ మా ఫ్యామిలీలో అందరికంటే పెద్దవాళ్ళు అంటే వీళ్ళే అనమాట. అంటే పెద్దమ్మ పెద్దయ్య ఇలాంటి రిలేషన్షిప్లో పెద్దవాళ్ళు అంటే వాళ్ళిద్దరే అనమాట. అండ్ ఇక్కడైతే మా పెద్దమ్మ పాపం ఏదో చెప్తూ ఉంది, నేను సరే సరే అంటూ తల ఊపుకుంటూ అట్లనే వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే అప్పుడే అవజిత్లు ఫొటోస్ తీసుకున్నాం కదా, వాళ్ళ కూతుర్లు అనమాట. ఇక్కడ మధ్యలో బ్లూ శారీ పెద్దమ్మ, పెద్దమ్మ పక్కన పాపను ఎత్తుకుంది కదా, మా పెద్దమ్మ కూడా ఇద్దరు. అండ్ ఇటువైపు మా అమ్మ మా పెద్దమ్మ, ఇటువైపు మా పెద్ద పెద్దమ్మ. అసలు ఈ రిలేషన్షిప్స్ చెప్పాలంటే చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది, చాలా పెద్ద ఫ్యామిలీ, హ్యూజ్ ఫ్యామిలీ అనమాట. ఎటు చూసినా ఏదో ఒక రిలేషన్షిప్ ఉన్నట్టు. అండ్ ఇది తనైతే నాకు చెల్లెలు అవుతుంది అదే మా పెద్ద పెద్దమ్మ అన్నాను కదా. ఆ పెద్దమ్మ చిన్న కూతురు, లాస్ట్ కూతురు అనమాట. ఇంకా తనకంటే పెద్దవాళ్ళు ఇద్దరు అన్నలు ఉన్నారు, ఒక అక్క ఉంది. సో తనైతే చిన్నదనమాట. అండ్ వీళ్ళైతే మా వదిన సైడ్ బంధువులు. ఇలా రిలేషన్షిప్ చెప్తూ వెళ్తే ఈ వీడియో మొత్తం కాదు కదా, నా నేను పెట్టే వీడియోస్ మొత్తం, అంటే నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఒక 100 వీడియోల దాకా రిలేషన్షిప్స్ గురించి చెప్పడమే సరిపోతుంది. చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. సో అప్పటికే బాగా టైర్డ్ అయిపోయాము. ఇంకా నా తమ్ముడికైతే ఆ డ్రెస్ చిరాగ్గా ఉందన్నమాట, నాకు వద్దంటే వద్దు అని చెప్పి. అండ్ ఇక్కడైతే ఏటీఎం కార్డు ఇస్తున్నాడు అనమాట మా వదినకి గిఫ్ట్. గిఫ్ట్ ఏమి ఇస్తావురా అంటే ఏటీఎం కార్డు తీసుకెళ్ళి ఇస్తున్నాడు అనమాట. వదిన నీకే ఏటీఎం కార్డు అని, కానీ పాస్వర్డ్ చెప్పడంట. సో అలా కొంచెం సరదాగా వదిన ఆట పెట్టించారు. వీళ్ళందరూ చిన్న అండ్ మా అన్నయ్య ఫ్రెండ్స్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే చిన్న ఫ్రెండ్స్, అదే నా తమ్ముడు ఫ్రెండ్స్. నా తమ్ముడు ఫ్రెండ్స్ ఇంకా మా అన్నయ్య కూడా చాలా క్లోజ్ అయిపోయారు. సో వాళ్ళే అనమాట అందరూ. అండ్ తనైతే మా అమ్మకు బాగా నచ్చేసింది, మా వదిన వాళ్ళ సైడ్ బంధువులు అనమాట. అండ్ ఇక్కడైతే మా అక్క అండ్ మా వదిన వాళ్ళ అత్తయ్య మేనత్త, ఇంటి అదే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడానికైతే అక్కడ కూర్చునేశారు. అందరూ వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇస్తూ ఉన్నారనమాట. ఇప్పుడైతే భోజనం సెక్షన్లోకి వచ్చేసాను. యాక్చువల్లీ ఇది వీడియో షూట్ చేసిందంటే కిషన్ అనమాట. సో ఫుల్గా షేర్ చేసేసాడు. ఎలా అంటే చూడండి, కావాలంటే ఒక్కరి ఫేస్ కూడా సరిగ్గా కనపడదు. వెళ్ళి తీసుకురాపోనన్నా అని చెప్తే తనైతే వచ్చేసి అలా తీసేశాడనమాట. ఇంకా పోనీలే ఏదో ఒకటి కదా పాపం అని చెప్పి ఇంకా అదే వీడియో అయితే పెట్టేశాను. బట్ నాకు ఇప్పటికీ మా అన్నయ్య వాళ్ళ మెటర్నిటీ షూట్
వీడియో తీసుకుని ఉంటే బాగుండు అనిపిస్తుంది. నేను అప్పుడే అంటే టైం ఎక్కువ అయిపోయింది కదా, ఇంకా పాపకు కూడా తినిపించాల్సి ఉంటుంది అని చెప్పి నేను జస్ట్ అప్పుడే వచ్చి అలా కూర్చుని తినిపిస్తున్నాను. ఆ టైంలోనే షూట్ చేసేసారు, అంటే మెటర్నిటీ షూట్ అయిపోయిందనమాట. ఇంకా ఏం చేద్దాం, దాని తర్వాత మా వదినకి మాత్రం తీసేటప్పుడు అప్పుడు తెలిసింది అయిపోయింది అని. ఇక ఇక్కడైతే ఫంక్షన్ మొత్తం క్లోజ్ అనమాట. సో నేను హాసిని పాప ఆవిడకే మా మొబైల్స్లో ఫొటోస్ తీసుకోవడానికి అలా కూర్చునేసామన్నమాట. ఇంకా కిషన్ కూడా వచ్చేసాడు, అంటే కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అలా కూర్చునేసాము, లేదంటే బాగా ఇబ్బందిగా ఉండింది. నిలబడి మార్నింగ్ నుంచి నిలబడి నాకు కాళ్ళు అయితే బాగా లాగేసాయి అనమాట. కూర్చుంటే అదొక రకమైనగా బ్లడ్ సర్క్యులేట్ బాగా జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడైతే అందరూ ఇచ్చేశారు, అందరూ వాళ్ళు తెచ్చిన సారీలు చీరలు వాళ్ళు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసారనమాట. బట్ మేమైతే అసలు ఇవ్వనే లేదు. ఫస్ట్ మాత్రం మా పెద్దమ్మ వాళ్ళు అదే అత్తారింటి నుంచి ఇచ్చేసారే ఇచ్చేసారనమాట. ఇంకా నేను మా అక్క వాళ్ళు మేము ఇవ్వలేదని, మా అమ్మ కూడా ఇవ్వలేదు. ఇంకా మా అమ్మ సారీ కూడా నేనే ఇచ్చేసాను. మా అమ్మ సారీ అండ్ ఎదురింట్లో పక్కింటి ఆవిడ ఒకరు వచ్చారు, సో వాళ్ళ సారీ మొత్తం అంతా నేనే ఇచ్చేసాను అనమాట. అందుకని అప్పటికే చాలామందిని పలకరించాలని మా వదిన పాపం బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, ఇంకా మేము ఇచ్చేస్తాం రామ్మ టైం అయిపోతుంది అని అయితే ఇంకా మేము తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఇంకా చీరలు అయితే ఇచ్చేస్తున్నాం అన్నమాట. మేము ఇచ్చిన శారీస్ మాత్రం కొంగులోకే ఇచ్చామండి, ఎందుకంటే కొంగులో ఇవ్వడం వల్ల బిడ్డకు తల్లికి కూడా మంచిది అవుతుంది అని అయితే ఒక నమ్మకం, అండ్ ముత్తైదుగా ఉంటారు అని అదొక నమ్మకం అనమాట. కాకపోతే చాలామంది నార్మల్గా కూడా ఇస్తారు, కానీ ఇలా ఇస్తే మంచిది అని అయితే నాకు తెలిసినంత వరకు మంచిది. మనం మామూలుగా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తాంబూలం ఇచ్చారంటే అది మన కొంగులోకి తీసుకోవాలన్నమాట. జస్ట్ వాళ్ళు ఇచ్చే అంటే ఒక ఆకు ఒక్క అరటిపండు బొట్టు ఇస్తారు కదా, అదైనా సరే బొట్టు పెట్టుకొని ఆకు ఒక్క తాంబూలం దాన్ని కొంగులోకి తీసుకోవాలి. అదైతే చాలా అంటే చాలా మంచిది అన్నమాట. సో ట్రై చేయండి నెక్స్ట్. అయితే ఇంక ఇక్కడైతే అమ్మ నేను అక్కలు ఫొటోస్ తీసుకుంటున్నాం అన్నమాట. మళ్ళీ అమ్మ నేను మాత్రమే తీసుకున్నాం, దాని తర్వాత నేను అమ్మ చిన్న కూడా తీసుకున్నాం. ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయిపోయినట్టుంది, చివరిలో తీసుకున్నాము. లేదు అది వీడియో తీయలేదు, యాక్చువల్లీ తీయనే లేదు. చివరిలో పెద్దమ్మ వాళ్ళు అక్క పెద్దమ్మ అక్క నేను చిన్నక్క అమ్మ చిన్న మా అన్నయ్య వదిన అందరూ కలిపి తీసుకున్నామన్నమాట. పిల్లలు మాత్రం లేరు, మా పిల్లలు మాత్రం లేకుండా మేము మాత్రం తీసుకున్నామన్నమాట. అండ్ ఇదైతే చివరిగా ఒకసారి ఫోటో తీసేసుకుందాం ముగ్గురు నలుగురు కలిసి అని చెప్పి ఇంకా అప్పుడు తీసుకునేసామన్నమాట. అండ్ ఇది మా అక్క ఇచ్చింది, మా పెద్దక్కది మా అత్తది 2 శారీస్ ఇచ్చారనమాట. మా మేనత్తది, మా మేనత్త రాలేదు సో వర్క్ ఉండడం వల్ల. మొత్తానికి ఈ చీరలు ఇవ్వడం, పాపం మా వదిన లేవడం కూర్చోవడం ఇదే సరిపోయింది. అంటే కొంచెం కూడా టైర్డ్ అవ్వలేదు, నాకు అనిపించి చేసాను కదా, కొంచెం కూడా టైర్డ్ అవ్వలేదు. టైర్డ్ అయ్యి ఉంటే పాపం చూడడానికి అయ్యేది కాదు. అండ్ ఇదే వీడియోలో నేను మీకు ఒక గుడ్ న్యూస్ కూడా షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడైతే అమ్మ పెద్దమ్మ పాపం ఇక్కడ ప్లేస్ సరిపోదు, కాకపోతే ముగ్గురు కూర్చుని ఇద్దరు కొడుకులు అటు ఇటు నిలబడాలని చెప్పి ఫోటో తీసుకోవాలనుకున్నారు, కాకపోతే చిన్నగా అడ్జస్ట్ చేసుకున్నారు. మా వదిన అయితే పర్లేదు కూర్చోండి అంటుంది. తనని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేకుండా పోయింది. చివరికి నన్ను కూడా పక్కన కూర్చొని మా చిన్నక్కని నేను అటువైపు ఇటువైపు మా పెద్దక్క పక్కన నా పక్కన అదే హ్యాండిల్లాగా ఉంది కదా దాని మీద కూర్చుందనమాట. కూర్చో అని ఫోర్స్ చేసింది, తనకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పి మా బాధ. కానీ మా వదిన పాపం అడ్జస్ట్ ఎక్కువ తొందరగా అడ్జస్ట్ అవుతుంది అనమాట. అక్కడ ప్లేస్లో సరిపోదంటే ఇదే ఫోటో తనకు అవ్వదు, తనకు ప్లేస్ చాలట్లేదంటే కూర్చో అని అంటూనే ఉంది. సో ఇదైతే మాకు మేము వీడియో తీసుకోవడానికి అయితే ఇది చేసామన్నమాట. అప్పటికి కెమెరామెన్ ఎవరు లేరు,
వాళ్ళు అప్పుడే జంప్ అన్నమాట. వాళ్ళకు ఇంకొక ఫోటోషూట్ ఉందని అయితే చెప్పారు. సో అక్కడికైతే వెళ్ళిపోయారనమాట. అండ్ ఇక్కడైతే చివరిగా మొత్తం అంతా సేమ్ అంతా అయిపోయింది. అయిపోయాక హారతి ఇస్తారు కదా, దిష్టి హారతి. అండ్ మీకు ఇంకో డౌట్ అవ్వచ్చు, నేను వెంటనే శారీ చేంజ్ చేసేసానని. అవునండి, అక్కడ నాకు అప్పటికే స్టార్ట్ అయిందనమాట వేడి కనిపించడం అలా. సో మళ్ళీ కొంచెం పనులు ఉంటాయి, అవన్నీ చేయలేమని అయితే నేను వెంటనే వెళ్ళి శారీ చేంజ్ చేసేసుకుని వచ్చేసాను. మా అక్క వాళ్ళు అయితే దాంట్లోనే ఉన్నారు, వాళ్ళు ఊరికి కూడా అలానే వెళ్ళిపోయారు, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారనమాట ఊరికి కూడా. సో అందుకని ఇంకా నేనైతే శారీ చేంజ్ చేసేసుకున్నా. ఇంకా ఇక్కడ మా వదినకి దిష్టి తీసేసి ఇంకా అలా లేపించేస్తామన్నమాట. అండ్ ఇందులోనే ఇంకొకటి కూడా నేను మీకు చూపిస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకండి. అంటే పిల్లలు అప్పటిదాకా పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు కలగాలంటే ఒక చిన్న ఆచారం అన్నట్టు చూపిస్తాను. అది కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. సో ఇంకిక్కడైతే దిష్టి అయిపోయింది. అక్కడ వెలుగుతున్న దీపాన్ని ఎర్రటి నీళ్ళల్లో అట్లా ఆరిపి అందులో వచ్చిన నల్లటి బొక్కులాగా వస్తుంది కదా, ఆ నల్లటి దాన్ని బొట్టులాగా పెట్టాలన్నమాట. అప్పుడే దిష్టి పోయినట్టు. అండ్ ఇంకా దీని తర్వాత అయితే అదే చెప్పాను కదా, ఒక చిన్న ఆచారం లాగా ఉంది, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే డెఫినెట్గా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుసుకునే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో ఇదైతే దాన్ని లేచేటప్పుడు ఒట్టి చేతులతో లేవకుండా చేతిలో ఒక పండు పెట్టి లేపించాలన్నమాట. సో అందుకని చెప్పి ఒట్టి చేతుల్లో అలానే లేచేయకూడదు. సో ఒక పండు అయితే తీసుకొచ్చి యాపిల్ పండు పెట్టి లేపించామన్నమాట. అండ్ ఇదే ఆచారం చూస్తూ ఉండండి. మా చిన్నక్కకు ఇంకా పిల్లలు లేరన్నమాట. సో తనకు ఈ ఆచారం ఎవరో చెప్పారంట. సో అందుకని చెప్పి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్కి సీమంతం జరుగుతూ ఉంటుందో, అదే సీమంతంలో ఎవరికైతే పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఒడిలోకి, అంటే ఇలా కొంగు ఉంటుంది కదా, ఆ కొంగులోకి పసుపు కుంకుమ పువ్వులు వేసి గుండ్రాయి అంటారు కదా, ఇప్పుడు బడ్జెట్ కొట్టుకోవడానికి రోలులో రాయి ఉంటుంది కదా, మేము గుండ్రాయి అంటాము, ఇంకొకరు అది అలాంటి రోలు. సో దాన్ని అయితే ఒళ్ళో పెట్టేసి దాన్ని కడుపు బరువుగా ఇట్లా చిక్కించుకుని ఇట్లా గుచ్చుకుంటే కడుపుకి బరువుగా అనిపించాలన్నమాట. సో అలా అనిపించినట్టయితే పిల్లలు కలుగుతారని నమ్మకం అన్నమాట. మా వదిన అయితే ఇంకా మా అక్క చెప్పిన వెంటనే మా వదిన చేసేసింది, అంటే కార్యమంతా అయిపోయాక వెంటనే చేసేసింది అన్నమాట. ఇంకా ఇక్కడైతే శ్రీమంతం మొత్తం పంపి మేమైతే భోజనం చేయడానికి వెళ్ళాము. ఇంకెక్కడ చూసేసరికి హాసిని లేదన్నమాట. అరే హాసిని ఎక్కడికి వెళ్ళింది అని అయితే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ హాసిని. పెద్దమ్మ వస్తాంది వెనకాల, అక్కడ పెద్దమ్మ మామ తక్కుతున్నారు. అప్పటికే హాసిని అయితే కొంచెం క్రాంకీగా ఉందన్నమాట. సో నేను అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తీసుకొచ్చాను, ఏమనుకోకండి. అంటే కొంచెం క్రాంకీగా స్టార్ట్ అయిందన్నమాట, నేను ఇంకా మళ్ళీ భోజనం చేయకుండా ఎక్కడ ఏడుస్తుందో అనే భయం నాది. అందుకని ఏదేదో మాట్లాడుతూ అది ఇది అంటూ చెప్తూ కొంచెం తనకు తగ్గట్టుగా వాయిస్ చేంజ్ చేసుకుంటూ మాట్లాడానమాట. అందుకని మళ్ళీ సైలెంట్గా ఆ బెలూన్స్ ఒకటి చేతిలో పట్టుకుంది కదా, సో సైలెంట్గా అలా కొంచెం భోజనం చేసి రిలాక్స్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడైతే వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అన్నమాట. అందరూ నేను, అమ్మ, మా పక్కింటి ఆంటీ, కిషన్, అన్నయ్య, వదిన, సో మేమే లాస్ట్ అనమాట. అందరూ తినేశారు, మేమే లాస్ట్. ఇంకా లాస్ట్లో ప్రశాంతంగా అలా కూర్చొని ఫంక్షన్ మొత్తం అయిపోయింది స్వామి అన్నట్టు ప్రశాంతంగా అలా కూర్చునేసి కడుపు నిండా తినేసామన్నమాట. ఇంకా హాసిని కూడా బాగా తినేసింది. అండ్ ఇంకొక విషయం, నేను ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలనుకున్నా కదా, చెప్తానని చెప్పాను కదా. సో అది ఏంటంటే మా వదినకి శ్రీమంతం అయిన నెక్స్ట్ డేనే పాప పుట్టింది.
సీమంతం గురువారం అయింది, శుక్రవారం మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అనమాట. ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది. అచ్చం మా అన్నయ్య మౌతిన మా అన్నయ్య లాగే ఉంది, నాకు అదే కనిపిస్తుంది అనమాట. పండంటి ఆడబిడ్డ పుట్టిందనమాట. సో చాలా హ్యాపీ. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా బుల్లి కోడలికి మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. హాయిగా నిండు నూరేళ్ళు, మంచి ఆరోగ్యంతో మంచిగా హ్యాపీగా ఉండాలని అయితే ప్లీజ్ బ్లెస్ ఇవ్వండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. శ్రీమంతం కోసమే మా బుడ్డది కడుపులో ఇంకా ఉంది. శ్రీమంతం చేయించుకున్న నెక్స్ట్ డేనే డెలివరీ అయిపోయింది అనమాట మా వదినైతే. నార్మల్ డెలివరీ అవుతుంది అనుకున్నాం కానీ లేదండి, కొన్ని ఇష్యూస్ వల్ల సిజేరియన్ అయ్యింది, సీ సెక్షన్ అయింది అనమాట. సో ఇంక ఇక్కడైతే అందరూ అదే చెప్పాను కదా, ప్లీజ్ అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడైతే అందరూ ఊరికి బయలుదేరిపోయారు. మా పెద్దమ్మ లేదు, మా అక్క వాళ్ళు ఇంది. ఇక్కడైతే హాసిని కిషన్ ఇంటికి బయలుదేరారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా మా అక్క ఒకతే ఊరికి వెళ్తుంది, తనకి ఏదో టూర్ ప్లాన్ వేసుకున్నారనమాట. సో టూర్కి వెళ్ళాలని చెప్పి అయితే తను రెడీ అయిపోయింది. అండ్ ఇంకొకటి, ఇదే వీడియోలో నేను ఇంకొక విషయం కూడా నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. ఇదేనండి, ఇది నేను చదువుకున్న స్కూల్ అనమాట, బాలయేసు విద్యాలయ, ది మోస్ట్ ఫేమస్ స్కూల్ అనమాట. హిందూపూర్ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో నేను చదువుకుంది ఇక్కడే, నా కాలేజ్ కూడా ఇక్కడే. ఇది స్కూల్ అనమాట. దీనికి అటు సైడ్, ఈ కాలేజ్కి రైట్ సైడ్ ఇంకొంచెం అటు సైడు కాలేజ్ ఉందన్నమాట. ఇది స్కూలు, అటు సైడ్ కాలేజ్ ఉందన్నమాట. మొత్తం అయితే చూపిద్దాం అనుకున్నాం కానీ అప్పటికే అక్క వాళ్ళంతా బయలుదేరిపోయారు కదా, సో అందుకని చూపించలేదు. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.